నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఆదిమూర్తిపురంలోని శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరమ్మ ఆలయంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేమంగా విడుదల కావాలని టీడీపీ మండల యువత మాజీ అధ్యక్షులు జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ జరిపారు. మహిళలతో కలిసి స్థానిక అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వరమ్మ ఆలయానికి చేరుకుని 101 టెంకాయలు కొట్టి మొక్కుకున్నారు. అమ్మా చంద్రబాబును నువ్వే కాపాడాలని మహిళలు వేడుకున్నారు. ఈ సందర్భంగా జాగర్లమూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ అక్రమ కేసుల్లో చంద్రబాబును ఇరికించి వైసీపీ నేతలు సునకానందం పొందుతున్నట్లు చెప్పారు. వైసీపీ అధికార బలంతో ఎన్ని కుయుక్తులు పన్నినా రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ సర్పంచి మంచాల ఏడుకొండలు, ఐత నారాయణ, రామకృష్ణ, ఐత అన్నపూర్ణ, ఒంగోలు శేషగిరి, కొమ్మి మణికుమార్, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి గత 28 రోజులుగా జైల్లో పెట్టి ఈ వైసీపీ నాయకులు సునకానందం పొంది అతని ఏదో పెద్ద అవినీతి చేసినట్టుగా అవినీతి బురద చల్లి ఇప్పుడున్న సీఎం 16 నెలలు జైల్లో ఉంటే అందరి నాయకులు కూడా అదే జైల్లో ఉండాలని అతనికున్న కోరిక మీద అవినీతి చేసినట్టు కనీస సాక్ష్యాధారాలు లేకుండా జైల్లో పెట్టి 74 సంవత్సరాల వయసులో రాష్ట్రం కోసం ఇన్ని సంవత్సరాలను సేవ చేసిన ఒక నాయకుడిని, ఒక ప్రజానాయకుడిని ఆ విధంగా ఇబ్బంది పెట్టడం ఈ వయసులో అది మంచి పద్ధతి కాదని ఆదిమూర్తిపురం గ్రామం తరపున మన ప్రజలందరం కూడా తీవ్రంగా నిరసనకు తెలియజేస్తున్నాము. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రోజు జైల్లో పెట్టినప్పుడు 3000 కోట్లు అవినీతి చేశారని చెప్పాడు వైసీపీ నాయకులు కానీ వైసీపీ తరఫున వాదించిన లాయర్లు కానీ. తర్వాత కొన్ని రోజుల తర్వాత లేదు లేదు 370 కోట్లు అవినీతి జరిగింది అన్నాడు. సుప్రీంకోర్టు సాక్ష్యాలు ఇవ్వండి, ఆయన అవినీతి జరిగింది సాక్ష్యాలు అడిగితే ఈ రోజు ఉదయం 370 కోట్లు కాదు జరిగింది 27 కోట్లు అని అన్నాడు. 14 సంవత్సరాలు జరిగిన ముఖ్యమంత్రి, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి, వైసీపీ నాయకులు, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి 1000 కోట్లు వినీతి జరుగుతుంది. ఇప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు కేవలం 27 కోట్లు అవినీతి జరిగిందంటే ఎవరైనా నమ్మే స్థితి ఉందా? ప్రజలు ఎవరైనా నమ్ముతారా? ఇలాంటి దొంగ కేసులు పెట్టి పార్టీని బలహీనపరచాలని చూస్తున్నారు. పార్టీ ఏమి బలహీనపడదు. చంద్రబాబు నాయుడు రిలీజ్ అయిందాక ఇదే విధంగా ప్రతిరోజు ఖండిస్తానుంటాము. అంతకింత కసితోటే ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో, ఇంకా 5-6 నెలల ఎలక్షన్ జరుగుతుంది, భారీ మెజార్టీతోటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాము. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.